ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. సారు వయసు 70 ఏండ్లు అయితే అండ్ల రాజకీయాల వయసే 40 ఏండ్లు. పుట్టింది 17 తారీఖు. లక్కీ నెంబర్ 6, గుర్తు 6. ఇష్టమైన రంగు గులాబీ. హౌ కేసీఆర్ సారే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 9 ఏండ్లు సీఎం హోదాల పుట్టినరోజు జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా తొలుత పుట్టినరోజు చేసుకున్నాడు. తీన్మార్ తరపున కేసీఆర్ సార్కు హ్యాపీ బర్త్డే. కేసీఆర్ సార్ 70వ పుట్టినరోజు అని 70 కిలోల కేక్ కోసిండ్రు బీఆర్ఎస్ ఆఫీస్ల. తెలంగాణ కోసం కొట్లాడింది, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసింది, చిన్న సినిమా లెక్కనే చూపెట్టి దివ్యాంగులకు పయ్యల కుర్చీలు పంచిండ్రు. ఈ అభిమానిని చూడుర్రి, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సార్లను దేవుళ్ళని చేసిండు మంచిగా. తెలంగాణ అంతటా గులాబీ లీడర్లు, కార్యకర్తలు కేకులు కోసులు, అన్నదానాలు, దాన ధర్మాలు బాగానే చేసిండ్రు పాత సీఎం బర్త్డే పేరు మీద. గవర్నర్ మేడం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తే సీఎం సార్ అసెంబ్లీలో చెప్పిండు. శాసనసభ్యుడుగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక పార్టీ వాళ్ళంతా తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు, తెలంగాణ వీరుడు, తెలంగాణ యోధుడు అని డైలాగులు దంచుడు, బ్యానర్లు కట్టుడు, సోషల్ మీడియాలో రాసుడు నడిచింది. తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా ఉంటాడు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాబు, మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చిన ప్రదాత, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి. పార్టోళ్ళేమో తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాబు అంటుంటే తెలంగాణను తెరలు చేసిండు, కాళేశ్వరం గూలి తట్టు కట్టిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు అని సర్కారు వాళ్ళు అసెంబ్లీలో అనబట్టిరి. మరి ఎవరి మాట నమ్ముతారో మీ ఇష్టం ఇక.